రాసిన తొంభై ఆరేళ్ల బామ్మ మార్కులు చూసి కలెక్టర్ సీఎం కదలవచ్చారు మనకు యాభై ఏళ్లు మీద పడగానే రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం చిన్న తలనొప్పి వస్తే విలవెల్లాడిపోతాం ఏమాత్రం ఛాన్స్ దొరికినా పని తప్పించుకునేందుకు చాకులు వెతుక్కుంటాం కానీ ఈ కేరళ బామ్మకు వయసు అడ్డంకే కాలేదు చూపు గురించి ఏ రోజు భయపడలేదు తొంభై ఆరేళ్ల వయసులో నేను కేవలం చదువుకోవాలి అందరిలాగే నేను కూడా విజ్ఞానవంతురాలు కావాలి అనుకుంది తన మనవళ్ళు ముని మనవళ్ళు ఇంగ్లీష్లో చదువుతుంటే తనకు చదువు రాలేదని ముందు బాధపడింది కానీ తాను కూడా చదువుకోవాలని కసిగా చదువుకుంది వయసును పట్టించుకోలేదు ఆరోగ్యాన్ని పక్కకు నెట్టేసింది కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అక్షరాస్యత పరీక్షల్లో ఆమె వందకి తొంభై ఎనిమిది మార్కులు సాధించింది బామ్మ మార్కులు చూసి ఎవరూ కూడా నమ్మలేకపోయారు తప్పుగా ఆకతాయిగా ఎవరైనా మార్కులు వేశారని అందరూ చర్చించుకుంటున్నారట ఎందుకంటే ఆమె వయస్సు తొంభై ఆరేళ్లు మరి తొంభై ఆరేళ్ల వయస్సు గల ఆమె పేరు కర్తియాని మార్కులు చూసిన ఆమెను జిల్లా అధికారులు కలెక్టర్ ఫోన్ చేసి మార్కులు చూడమన్నారు కలెక్టర్ సైతం వాటి గురించి ఎంక్వైరీ చేసినట్లు టాక్ తాము కరెక్ట్ గా వేశామని లేకపోతే అదే పరీక్ష ఆమెను మళ్లీ రాయమన్నారట పరీక్షా పత్రంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది రుజువు చేసుకొచ్చారట ఆమె చదువులో సాధించినటువంటి ఘనతను చూసి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారట ఈ విషయాన్ని సీఎం దగ్గరికి తీసుకువెళ్లడంతో ఆమెను సత్కరించాలని భావించారు సీఎం ఇంకేముంది మీడియాను పిలిపించి ఆమెను సత్కరించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి